విద్యా ప్రమాణాలు నైపుణ్యాభివృద్ధిలో తెలంగాణ ముందంజ వేస్తోందని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో అమెరికా దేశం అలబామా రాష్ట్రంలోని ఆబార్న్ యూనివర్సిటీ, ఫారెస్టీ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎఫ్సిఆర్ఐ మధ్య విద్యా సంబంధ విషయాలపై పరస్పర అవగాహన ఒప్పందం ఎంఓయు కుదిరింది. అరణ్య భవన్లోని మంత్రి ఛాంబర్లో ఆబార్న్ యూనివర్సిటీ డీన్ జానకిరామరెడ్డి, ఎఫ్సిఆర్ఐ డీన్ చంద్రశేఖర్ రెడ్డి ఎంఓయుపై సంతకాలు చేసి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, విద్యా విధానం ప్రపంచీకరణ జరిగిన నేపథ్యంలో అమెరికాలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో ఒకటైన ఆబార్న్ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం వల్ల ఎఫ్సిఆర్ఐ విద్యార్థుల భవిష్యత్తుకు మేలు కలుగుతుందన్నారు. విజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడంతో పాటు పరిశోధన వల్ల కలిగే ప్రయోజనంతో అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, పిసిసిఎఫ్ఆర్ శోభ, సిఎంఓఎస్డి ప్రియాంక వర్గీస్, అదనపు అటవీ సంరక్షణ అధికారులు లోకేష్ జైస్వాల్, స్వర్గం శ్రీనివాస్, ఎంసి పర్గేయిన్, ఎఫ్సిఆర్ఐ డీన్ చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ కన్జర్వేషన్ ఎఫ్సిఆర్ఐ ఫ్యాకల్టీ సునీత భగవత్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజా గొంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ గర్జనై.